నమస్తే, నేను విసిఎస్ రావు. భారత పార్లమెంట్ శత్రు దుర్భేద్యంగా ఉంటుంది, ఐదంచెల భద్రత అక్కడ కొనసాగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నలుగురు దుండగులు మాత్రం పార్లమెంట్లో ప్రవేశించారు, ఇద్దరు లోపలికి వెళ్ళారు, సభ్యులు ఉన్నటువంటి ప్లేసులకు కూడా వెళ్ళి అక్కడ టియర్ గ్యాస్ని ప్రయోగించారు. దాంతో భయకంపితులు అయినటువంటి ఎంపీలు హడావుడిగా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది ఎంపీలు మాత్రం ఆ దుండగులను ఇద్దరిని పట్టుకుని అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి అప్పచెప్పారు. ఇది భారత పార్లమెంటులోకే ఒక అవమానంగా లేదా ఒక భద్రతా లోపంగా కనిపిస్తుంది. వాస్తవంగా గత 10 ఏళ్ల నుంచి కూడా 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు కూడా భద్రతా లోపాలు ఎక్కడా కూడా కనిపించలేదు అనేది వినిపిస్తూ ఉంది. ఒక పంజాబ్ ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్కి ప్రచారానికి వెళ్తున్నటువంటి క్రమంలో అప్పుడు మాత్రం భద్రతా వైఫల్యం కనిపించింది. బట్ పార్లమెంటుకు సంబంధించి మాత్రం భద్రతా వైఫల్యం ఈ 10 ఏళ్లలో ఎక్కడక్కడ కనిపించలేదు. 2001న కరెక్ట్గా ఇదే రోజు డిసెంబర్ 13వ తారీఖున ఆ రోజున ఉగ్రవాదులు చొరబడేటువంటి ప్రయత్నం చేశారు పార్లమెంట్లో. మళ్ళా అదే రోజు 2023 డిసెంబర్ 13న ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు అగ్రంతకులు. వాళ్ళు ఉగ్రవాదులు కాదు కానీ పౌరులే, కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ, మైసూర్ ఎంపీ ఇచ్చినటువంటి అనుమతితోటి ఆయన లేఖతోటి లోపలికి ప్రవేశించారు గ్యాలరీలోకి. గ్యాలరీలో నుంచి దూకి సభ్యులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు షూస్లో పెట్టుకున్నటువంటి టియర్ గ్యాస్ని ప్రయోగించి భయానక వాతావరణాన్ని అయితే సృష్టించారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇద్దరు సభ లోపల, మరో ఇద్దరు సభ బయట ఉన్న వ్యక్తులుగా ఇప్పటికే గుర్తించారు. దాని మీద లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. సో ఆ ప్రయోగం జరిగినప్పుడు, దుండగులు లోపలికి వచ్చినప్పుడు ఓం బిర్లా స్పీకర్గా చైర్లో అయితే లేరు, ఆయన ప్లేస్లో రాజేష్ ఉన్నారు. సో ఇప్పుడు బిర్లా మాత్రం లోక్సభ స్పీకర్గా విచారణకు ఆదేశం జారీ చేశారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతోటి పాస్ తీసుకుని వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళ ఇద్దరు కూడా నీలం స్వస్థలం హర్యానాలో, ఒకళ్ళు అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్ర. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. హాల్ లోపలికి లోపలి కోణం నుంచి విచారణ చేపడుతున్నారు. గట్టల్లో ఈ దీంట్లో కుట్రకోణం ఉందా, లేదంటే ఈ నలుగురు లక్ష్యం ఏంటి, ఎందుకు వచ్చారు అనేది. నినాదాలు మాత్రం నియంతృత్వ పాలన ఎంతో కాలం సాగదు అంటూ వాళ్ళు ఆ సందర్భంగా నినాదాలు చేశారు. లోక్సభలో గ్యాలరీ నుంచి దూకి సాగర్ శర్మ అనే అతను, అలాగే అమోల్ షిండే, నీలం అరెస్టు బయట పార్లమెంట్ బయట ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ఈ నిందితులు నినాదాలు చేశారు. నియంతృత్వం కొనసాగుతుందంటూ నినాదాలు చేశారు. సో నియంతృత్వం చెల్లదంటూ స్లోగన్స్ చేశారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పాస్ తోటి వాళ్ళు ఇద్దరు కూడా ఎంటర్ అయ్యారు. నీలం స్వస్థలం హర్యానాలోని హిస్సార్ ఒకళ్ళు లోపలికి ఎంటర్ అయినటువంటి వాళ్ళు, అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్. వీళ్ళిద్దరూ పార్లమెంటు బయట ఉన్నారు. పార్లమెంటు లోపల ఉన్నటువంటి వాళ్ళు మాత్రం లోపల టియర్ గ్యాస్ ప్రయోగించారు. రెడ్ కలర్లో ఉంది టియర్ గ్యాసు. నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది కోణంలో విచారణ జరుపుతూ ఉన్నారు. సో అసలు దీని వెనక ఏముంది, అసలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తారుకి లోపలికి ఎలా ఎంటర్ అయ్యారు, దీని మీద సీరియస్గా విచారణ అయితే జరుగుతుంది. మొత్తం గట్టలో నలుగురు ఉన్నారు, ఇద్దరు లోపల ఇద్దరు బయట ఉన్నారు. సో బయట ఉన్న లోక్సభ గ్యాలరీలో నుంచి దూకినటువంటి సాగర్ శర్మ, మనోరంజన్, వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. సాగర్ శర్మ, మనోరంజన్ అతను, నీలం, అమోల్ షిండే పార్లమెంట్ బయట ఉన్నారు. వీళ్ళిద్దరు చేసినటువంటి ఆపరేషన్లో పార్లమెంటు భద్రతా వైఫల్యం మాత్రం బయటపడింది. ఏ ఉద్దేశంతో చేశారు, ఆ టియర్ గ్యాస్ వల్ల అసలు ఇబ్బంది ఉందా, అసలు పార్లమెంటు లోపలికి ఐదంచెల భద్రతను తప్పుకొని ఏ విధంగా వెళ్ళారు అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో రెడ్డన్న గారు, హైదరాబాద్ రిటైర్డ్ సిపి సార్, పార్లమెంటు మీద ఈ కొంతమంది దుండగులు, నలుగురు దుండగులు దాడి చేసే ప్రయత్నం, లోపలికి పోయారు, ఇద్దరు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ కావడం అనేది పార్లమెంట్ లోపలికి ఇదొక దుర్ఘటనగా చూడొచ్చా, లేదంటే అసలు దీన్ని భద్రతా వైఫల్యంగా చూడాలా, లేదంటే పాలన వైఫల్యం చూడాలా సార్ రెడ్డన్ గారు? రెండు విషయాలు, అది మాక్ డ్రిల్ ఏమన్నా అయి ఉండొచ్చునేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే భద్రతా దళాలు అంత పటిష్టంగా ఉంటాయి, డెఫినెట్ గా ఒక గ్యాస్ సిలిండర్, అదే మన టియర్ గ్యాస్ తో లోపలికి పోయినారంటే చాలా సందర్భాల్లో మేము చూసాము, ఫోన్లు తీసుకెళ్ళినారు, పిన్నులు తీసుకెళ్ళినివ్వరు, ఎక్సెప్ట్ విజిటింగ్ కార్డ్స్ లేకపోతే ఐడెంటిటీ కార్డ్స్, నథింగ్ విల్ బి టేకెన్ ఇన్ సైడ్. అట్లాంటిది వీళ్ళు లోపలికి టియర్ గ్యాస్ సెల్స్ ఏదో తీసుకెళ్లారంటే డెఫినెట్ గా ఇది భద్రతా వైఫల్యమే. అది మాక్ డ్రిల్ కాకపోయి ఉంటే,
సార్ మాక్ డ్రిల్ కాదని చెప్పి మనకు తెలిసింది. ఎందుకంటే లోక్సభ స్పీకర్లో బిర్లా ఇప్పుడు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఓకే, సో కాబట్టి మాక్ డ్రిల్ అయి ఉండదు కదా. డెఫినెట్ గా ఇది భద్రతా వైఫల్యమే. ఎందుకంటే మరి 2001 లో ఇదే రోజున పార్లమెంట్ పై దాడి జరిగింది, అది ఇంకా మన కళ్ళ ఎదుట కనపడుతూనే ఉంది. ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ విజిటర్ గ్యాలరీలోకి వచ్చి ఈ మనుషులు ఈ విధంగా టియర్ గ్యాస్ ని వేశారు అంటే డెఫినెట్ గా ఇది భద్రతా వైఫల్యమే. టియర్ గ్యాస్ కు బదులు ఇంకో గ్యాస్ అయినా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. భోపాల్ సంఘటనలో వదిలే అట్లా ఏదో గ్యాస్ తీసుకెళ్లి వదిలేసి వాళ్ళు చేసిండొచ్చు. డెఫినెట్ గా ఒకటేముంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది, ప్రజలకు ప్రజలు పాలకులను చూడడానికి సరళీకృతంగా ఉండాలి, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకే వెనుకోబడిన ప్రభుత్వం, వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే చెప్పుకోవడానికో లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేదానికో విజిటర్స్ గ్యాలరీకి పోవడానికి లిబరల్ గా ఉండాలి. అట్ ది సేమ్ టైం లిబరల్ గా ఉంటూనే క్షుణ్ణంగా ఉండాలి, భద్రతా వైఫల్యం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది, ప్రభుత్వాల పైన ఉంది. సార్ ఐదంచెల భద్రత ఉంటుంది సార్ సహజంగా పార్లమెంటు దగ్గర. నేను కూడా అక్కడ రిపోర్టింగ్ చేశాను, ఐదంచెల భద్రత ఉంటుంది, అంత ఈజీగా లోపలికి ఎంట్రీ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బీజేపీ ఎంపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా ఆయన ఇచ్చినటువంటి లెటర్ తోటి వీళ్ళు పాసులతో ఎంటర్ అయ్యారు ఇద్దరు, మరో ఇద్దరేమో పార్లమెంట్ బయట ఉన్నారు. ఓకే, సో ఏంటి సార్ ఈ అంటే వ్యూహాత్మకంగా చేసిందనా వీళ్ళు? ఇది వ్యూహాత్మకంగా చేసినట్టే. ఎందుకంటే లోపల పార్లమెంట్ భవన్ లోకి ప్రవేశించడం అంటే అది దుర్భేద్యము. ఎందుకంటే ఎవరు పోవాలన్నా ఒక ఎంపీ లెటర్ ఉండాలి, ఎంపీ రెఫరెన్స్ ఉండాలి, ఆయన రెఫరెన్స్ తోనే పోతారు పార్లమెంట్ లోకి గ్యాలరీ వేసుకోవాలంటే. సో ఆ ఎంపీకి తెలిసిన వాళ్లే ఉండాలి. నేను అనుకోవడం ఏమంటే ఆ ఎంపీకి తెలిసే ఇచ్చారా, లేకపోతే ఆయన పాస్ ని ఎవరైనా అలాగే సంతకం చేసి డూప్లికేషన్ చేసి లేదైనా ఏదైనా చేసి లోపలికి వెళ్ళారనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. బహుశా పార్లమెంట్ భవనంలోకి ఇద్దరు అగంతకులు వెళ్ళి టియర్ గ్యాస్ ని ప్రవేశపెట్టారు అంటే డెఫినెట్ గా వాళ్ళకి ఏదో డిమాండ్ ఉండాలి. ఆ డిమాండ్ ని ఇప్పటికే వ్యక్తపరిచి ఉంటారు అనేటువంటిది నా భావన. వాళ్ళ శ్లోగన్ ఏంటంటే నియంత్రణతో పాలన ఎంతో కాలం సాగదు ఒకటి, రెండు ఏంటంటే జై భీమ్, ఈ రెండు స్లోగన్స్ చేశారని చెప్పి అక్కడ భద్రతా సిబ్బంది చెప్తున్నారు. ఏదైనా పార్లమెంటు భవనము తర్వాత చుట్టుపక్కల కూడా అనుక్షణము కెమెరాస్ రికార్డింగ్ లో ఉంటాయి, అదంతా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని అయిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ ఏమి, వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్లారు, భద్రతా లోపల్యం బైపాస్ తీసుకెళ్తారు ఇంకొకటి తీసుకెళ్లొచ్చు రేపు, కాబట్టి దీన్ని డెఫినెట్ గా ఒక కఠిన చర్య తీసుకోవాలి. వీళ్ళ పైన క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకోటి అదే విధంగా భద్రతా వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో దానిలో మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన, సెక్యూరిటీ వింగ్స్ అన్నిటి పైన, తర్వాత ప్రభుత్వం పైన కూడా ఉంది. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేని ప్రభుత్వం ప్రజలకి ఏమి రక్షణ ఇస్తుంది అనేటువంటి క్వశ్చన్ అందరిలో ఉత్పన్నం అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళు కూడా ఏదైనా ఉంటే, ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే చట్టబద్ధంగా న్యాయంగా ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులతో కలిసి తమ డిమాండ్ ఏమిటి అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సింది. పోయి ఈ విధంగా భయభ్రాంతులను చేసి పార్లమెంట్ భవనాన్ని లోక్సభ భవనాన్ని ఈ విధంగా చేసి డెఫినెట్ గా ఇది తప్పే, చాలా పెద్ద తప్పిదమే వాళ్ళకి డిమాండ్ ఏమైనా గానీ. సో దీని గురించి డెఫినెట్ గా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.